సచివాలయం బాగా కేసీఆర్ గారు చాలా అద్భుతంగా కట్టారు తెలంగాణ ప్రభుత్వం. తక్కువ బడ్జెట్లో బాగా చాలా రిచ్గా కట్టారమ్మా. కానీ అద్భుతమైన కట్టడం పురాతన ఆహారంగా చక్కగా బాగా కట్టారమ్మా. చాలా బాగుంది. అండ్ అంటే పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సౌలభ్యం గురించి ఇంతటి మంచి సచివాలయాలు కట్టడం చాలా నిజంగా కేసీఆర్ గారి గొప్పతనం. రెండోది ఇలాగ ఉంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే సామాన్య మానవులకు కానీ వర్క్ ఎగ్జిక్యూషన్ కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది. మినిస్ట్రీ లెవెల్లో కానీ గవర్నమెంట్ జీవోస్ అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవ్వటం, అంటే క్లస్టర్ క్లస్టర్గా కాకుండా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ దగ్గరగా ఉండటం, సో కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, ఒకళ్ళ అంటే సయోజ్యత కూడా బాగుంటుంది డిపార్ట్మెంట్ల మధ్యన. సో ఇట్స్ రియలీ గుడ్. నార్మల్గా మనం వైట్ హౌస్ మన మూవీస్లో చూస్తూ ఉంటే మన భలే ఉందని అనిపిస్తూ ఉంటుంది, మన లైవ్లో చూస్తుంటే దానికంటే ఇదే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఇది ఒక చారిత్రక కట్టడం అనే ఉంది ఆబ్వియస్లీ. అండ్ హైదరాబాద్ ఇప్పుడు విజిటింగ్ ప్లేస్ కూడా వచ్చింది, పక్కనే హుసేన్ సాగర్ ఉంది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ లుక్ కూడా ఉంది. మన గొప్పగా చెప్పుకోవచ్చు తెలంగాణ. దట్స్ ఇట్. కట్టడానికి అయితే బాగానే కట్టిండు. కొత్తది ఎట్లయినా మనకి పాత ఏదైనా ఉంటాయి కదా గుర్తుగా ఉంటుంది. కొత్తది ఏంటంటే మనకి పాత పడిపోయిందని కొత్తగా ఒకటి చేసిండే కట్టడానికి, బాగానే ఉంది ఇది, లుక్ బాగుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొత్త సచివాలయం అంటే ఒక అమెరికాలో ఉన్నట్టుగా, లండన్ అన్నారు కదా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది. ఏదో మన ఇండియా ఇండియాలో కూడా అమెరికా గొప్పదనం కనబడేట్టుగా నాకైతే నచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ గారి సమక్షంలో సచివాలయం కట్టడం చాలా తెలంగాణకు గర్వకారణం. ముఖ్యంగా మనకు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, పక్కనే హుసేన్ సాగర్ బుద్ధుని విగ్రహము, ఇక్కడ అమరవీరుల స్తూపము, సచివాలయము కట్టడం చాలా గర్వకారణంగా ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు మేడం. మన హైదరాబాద్ నడివద్దున ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. అలాగే కొత్తగా సెక్రటరేట్ కట్టడం అనేది చాలా గొప్పతనం. ఏముంది పాతది, ఎలాగైనా పాతదే, కొత్తది కొత్తది, కొత్త రాష్ట్రం కొత్త సచివాలయం. ద ఫేమ్ విల్ బి ఎన్లార్జ్. చాలా తెలంగాణలో ఇంత మన సచివాలయం కేసీఆర్ గారు నిర్మించడం చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాన్ని ఇంత మంచిగా కట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా గొప్ప విషయం మేడం ఈ కేసీఆర్ గారు సచివాలయం కట్టడం, చాలా ఎంతో తెలంగాణ గర్వకారణం. తెలంగాణ వచ్చినాక ఇది సాధ్యమైందని నేను అనుకుంటాను మేడం. సచివాలయం ఒకటి, అంబేద్కర్ బొమ్మ ఒకటి, ఈ రెండు తలమానికం తెలంగాణ, ఇది అమరవీరుల అది కూడా తెలంగాణ తలమానికం అని అనుకుంటున్నాను మేడం. అద్భుతం కట్టారు. దేనికైనా సరే మన తెలంగాణకి ఒక ప్రామాణికంగా రాబోయే కొన్ని సంవత్సరాల్లో, రాబోయే కొన్ని రోజుల్లో సంవత్సరాల్లో మన చార్మినార్ అయితే ఎలా చూసుకున్నామో, ఆగ్రాల తాజ్మహల్ ఎలా చూసుకున్నామో, ఇక్కడ వచ్చేసి సచివాలయాన్ని అలా చూసుకుంటామని అనుకుంటున్నా. నా ఒపీనియన్ అది. బాబాసాహెబ్ స్టాచ్యూ, ఇంకా ఇది సచివాలయము, ఇంకా ఇది మంచిగా గ్రో చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయిందండి బాగా కట్టారు. చాలా బాగుంది చూడడానికి, మంచిగా చూడడానికి మనకి మంచిగా ఉంది. ఎటు నుంచి చూసినా చాలా అద్భుతంగా మంచిగా ఉంది. అటు ట్యాంక్ బండ్ కూడా చూడడానికి బాగుంది, ఇటు కూడా బాగుంది మంచిగా. చాలా అందులోనూ అంబేద్కర్ గారిది విగ్రహం కూడా ఇంకా అది కూడా బాగుంది. బయటికి వెళ్ళి బాగున్నది మేడం. మనకి లోపల అలాడి వేస్తారో తెలియదు, మనకి ఇక రేపటి రాబోయే కాలంలో వెళ్ళడం తెలియదు మనకి. ఇక మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మేడం, వాళ్ళకి ఏంది, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి బాగున్నది అది. మరి లోపల అంటే ఎలాగుందో మనకు తెలియదు కదా, కొత్తగా కట్టడము అది కొంచెం అందరికీ చూడడానికి ఆహ్లాద అది సుందరంగా కనిపిస్తుంది. మరి లోపల ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి బయట అయితే మాత్రం చాలా అందంగా ఒక కొత్త లుక్లోని మోడర్న్ లుక్లోని కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇవన్నీ చూడడానికి అలాగ మేము వచ్చాము, చాలా బాగుందండి. విశ్వరత్న బోధిసత్వ పరమపూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవర మార్గదర్శన ప్రకార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవర ప్రతిమె ಹಾಗೂ ಬೌದ್ಧ ತಥಾಗತ ವಿಶ್ವವನ್ನೇ ಶಾಂತಿ ಕೋರಿದ ತಥಾಗತ ಬುದ್ಧರವರ ಪ್ರತಿಮೆ ನೋಡಿ ಅತಿ ಹೆಮ್ಮೆಯಾಗಿರುತ್ತದೆ. ಅದೇ ಥರ ಹೊಸದಾಗಿ ನಿರ್ಮಾಣವಾಗಿರುವ ಅದು ವಿಶ್ವವನ್ನೇ ಪ್ರಸಿದ್ಧಿ ಹೊಂದಿರುವ ಭಾರತದ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ನಾಮವನ್ನು ದೇಹ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನಾವು ಅತಿ ಹೆಮ್ಮೆಯಿಂದ
ಜೈ ಭೀಮನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಮಾನ್ಯ ಕೇಸರ್ ಅವರಿಗೆ. ಜೈ ಭೀಮ್.